సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నాను. తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీరు కళ్ళారా చూసిరు, ఏం చేయబోతుండో నా నోరారా వినండి. ఓవైపు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోడీ అభ్యర్థి, ఇంకోవైపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ కేడి కేసీఆర్ అభ్యర్థి ఇంకో దిక్కు. నేను ఎవరికి హామీ ఇవ్వకుండా 200 మంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించిన తీన్మార్ మల్లని ఇంకో దిక్కు. దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోయినసారి మీరందరూ ఆశీర్వదించి మీరందరూ నా వెన్ను తట్టి నిలబడి తీన్మార్ మల్లన్న మా ప్రతినిధి అని చెప్పి నాకు వెన్నుదన్నుగా నిలబడ్డది ఈ కొత్తగూడెం గడ్డ. ఈ గడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. కానీ ఆ రోజు బోగస్ ఓట్ల ద్వారా, నకిలీ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా గెలిచింది. దొంగతనంగా గెలిచిన దొంగ నడిమిట్ల ఎచ్చిపెట్టిపోతే వచ్చింది ఈ ఉప ఎన్నిక. సోదరులారా, మరి మీరు హామీలు ఇచ్చి ఏం చేయలే. ఇవాళ నేను అనేక మంది బిడ్డలను చదివిస్తా ఉన్నా, పేద పిల్లలకు ఏ కష్టం రాకుండా ఆపరేషన్లు చేయిస్తా ఉన్నా, మీ అందరి సహకారంతో, మీరిచ్చేటువంటి బలంతోనే చేస్తా ఉన్నా. రేపు పొద్దుగాల మీరిచ్చేటువంటి ఓటుతోనే ఎమ్మెల్సీ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిఫార్మ్ తోటి కాదు. మీరే దేవుళ్ళు, మీరే, మీరిస్తేనే ఏదైనా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా వెనకాల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబడవచ్చు కాక, మా నాయకత్వం అంతా ఉండొచ్చు కాక, కానీ పట్టభద్రులారా, మేధావులారా, మీరు ఆశీర్వదిస్తేనే మేమైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా మండలి కానీ చట్టసభ కూడా తప్ప అల్టిమేట్ గా నా దృష్టిలో మీరే దేవుళ్ళు, మిమ్మల్ని మించిన దేవుళ్ళు లేరు. కాబట్టి ఒక్క అవకాశం ఏంటన్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలనైతే నిరుద్యోగుల కోసం, ఉద్యోగస్తుల కోసం, ఏజెన్సీ సిస్టమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసం కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకు కానీ, గురుకులాల్లో పనిచేసిన వాళ్ళకు కానీ, కార్యదర్శులకు కానీ, పీఈటీలకు కానీ, వాళ్ళ అప్గ్రేడేషన్ కానీ, ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయించి ఇచ్చే బాధ్యత నాది మా అన్న రంగరామరెడ్డి గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను.